యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు స్వైన్ ఫ్లూ అనే సమస్య చాలామందిని వేధిస్తుంది. ఈ స్వైన్ ఫ్లూ అనేది ముఖ్యంగా ఇన్ఫ్లుయెంజా AH1N1 అనే వైరస్ వల్ల వస్తుంటుంది. ముఖ్యంగా ఈ సమస్యలో తీవ్రమైన జలుబు అనేది వస్తుంటుంది. ముక్కు నుండి నీరు కారడం, తుమ్ములు ఎక్కువగా రావడం, అలాగే దగ్గు కూడా ఎక్కువ స్థాయిలో ఉండడం అనేది ఈ సమస్యలో చూడవచ్చును. అలాగే ఈ సమస్యలో జ్వరం కూడా తీవ్రంగా ఉండి కడుపు నొప్పి కూడా వస్తూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో వాంతులు కూడా అవుతుంటాయి. ఇలాంటి కొన్ని ప్రధాన లక్షణాలు ఈ యొక్క స్వైన్ ఫ్లూలో ఉంటాయి. ఈ స్వైన్ ఫ్లూ అనేది ఒకరి నుండి ఒకరికి ఈ తేమ వాతావరణంలో ఈజీగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు నిర్లక్ష్యం అనేది చేయకుండా జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ సమస్యను త్వరగా అరికట్టవచ్చును. స్వైన్ ఫ్లూ అనే సమస్యకు హోమియోపతి వైద్యంలో చికిత్స చూసినట్లయితే ముఖ్యంగా మందుల ఎంపిక అనేది వ్యక్తి యొక్క అలవాట్లను మరియు వ్యాధి లక్షణాలను వ్యక్తి యొక్క స్వభావాన్ని దృష్టిలో ఉంచుకొని మందుల ఎంపిక అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఎంపిక చేసుకున్న మందులను వాడుకోవడం వల్లనే ఈ సమస్య అనేది సమూలంగా నివారించబడుతుంది. హోమియోపతి వైద్యంలో ఈ యొక్క సమస్యకు చాలా మంచి మందులున్నాయి. ముఖ్యమైన హోమియోపతి మందుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమస్య వచ్చినప్పుడు కొన్ని ముఖ్యమైన హోమియోపతి మందులను చూసినట్లయితే మొదటగా ఆర్సెనికం ఆల్బమ్ అనే మందును తీసుకున్నట్లయితే వీరిలో ముక్కు నుంచి నీరు కారడం అనేది తీవ్రంగా ఉంటుంది. అలాగే దగ్గు, జ్వరంతో పాటు వాంతికి వచ్చినట్లుగా అనిపిస్తుంటుంది. కళ్ళ నుండి నీరు కారడం, విపరీతమైన నీరసం, తరచుగా దాహం, ఒళ్ళునొప్పులు ఎక్కువగా ఉండటం, మానసిక స్థాయిలో తీవ్రమైన ఆందోళన, భయం వంటి లక్షణాలు ఉండడం, ఇలాంటి సందర్భంలో ఈ యొక్క ఆర్సెనికం ఆల్బమ్ అనే మందు వాడుకొని చాలా ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే మరి ఒక ముఖ్యమైన మందు జెల్సిమియం. దాహం లేకపోవడం, రోగి చేత కాకుండా ఉండటం, అలాగే తీవ్రమైన నీరసంతో బాధపడటం, నిద్ర వస్తున్నట్లుగా అనిపించడం, ముక్కు నుండి నీరు కారడం, తలనొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ యొక్క జెల్సిమియం అనే మందు వాడుకొని చాలా వరకు ప్రయోజనాన్ని పొందవచ్చును. అలాగే వీరు మానసిక స్థాయిలో తేలికగా ఆందోళన చెందుతుంటారు. ఇలాంటి లక్షణాల సందర్భంలో ఈ మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. అలాగే మరి యొక్క మందు ఇపటోరియం పర్పోరేటం. నీరసంతో అలసిపోయినట్లుగా ఉండి ముక్కు నుండి నీరు కారడం, తలనొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలతో పాటు కండరాల నొప్పులు కూడా ఎక్కువగా ఉన్నట్లు అనిపించడం, కీళ్ళ నొప్పులు ఉన్నవారికి ఈ ఇపటోరియం పర్పోరేటం అనే మందు చాలా బాగా పనిచేస్తుంటుంది. స్వైన్ ఫ్లూతో బాధపడుతూ ఈ యొక్క లక్షణాలు ఉన్నట్లయితే ఈ మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. మరి ఒక మందు ప్రయోనియా. ఫ్లూ లక్షణాలతో పాటు దగ్గు ఎక్కువగా వస్తున్నప్పుడు నోరు తడారిపోయినట్లుగా ఉంటుంది. అలాగే వీరిలో దాహం అధికంగా ఉంటుంది. నీళ్లు ఎక్కువ మొత్తంలో తాగుతూ ఉంటారు. వీరికి కదలికల వల్ల భరించలేని బాధ అనేది ఉంటుంది. దాహం వేసినప్పుడు చల్లని నీరు కావాలని కోరుకుంటారు. ఇలాంటి లక్షణాలుండి స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న సందర్భంలో బ్రయోని అనే మందు వాడుకొని ప్రయోజనాన్ని పొందవచ్చును. ఈ మందులే కాకుండా ఇపికాక్, రస్టాక్స్, బాప్టీషియా ఎకోనైట్, ఫెరంఫాస్ క్యాలిమోర్, వెరట్రం ఆల్బమ్, ఎల్లియం సెప్ప వంటి కొన్ని మందులను లక్షణ సముదాయాన్ని అనుసరించి మందుల ఎంపిక చేసుకొని వాడినట్లయితే ఈ యొక్క స్వైన్ ఫ్లూ సమస్యను త్వరగా నివారించవచ్చును. ఇలా చాలా రకాల
హోమియోపతి మందులు హోమియో వైద్యంలో ఉంటాయి. ఏదైతే మందును ఎంపిక చేసుకుంటామో ఆ మందును 30 పొటెన్సీలో సుమారు ఒక వారం నుండి 15 రోజుల పాటు వేసినప్పుడు ఈ సమస్య అనేది చాలా వరకు తగ్గుముఖం పడుతుంది. మందులతో పాటు జాగ్రత్తలు కూడా తీసుకున్నట్లయితే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. ఒకవేళ సమస్య తగ్గకుండా మరీ ఇబ్బంది పెడుతున్నట్లయితే దగ్గరలో ఉన్న డాక్టర్ సలహా మేరకు మందులు వాడుకొని ప్రయోజనం పొందాలి. సమస్యను నిర్లక్ష్యం చేయడం వల్లనే తీవ్రమైన ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. కాబట్టి సమస్యను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స తీసుకున్నట్లయితే ఈ యొక్క స్వైన్ ఫ్లూ అనే మహమ్మారిని అరికట్టవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.